వారంతా రోజువారీ కూలీలు, రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. ఎప్పుడో 35 సంవత్సరాల కిందట వేసుకున్న వారి గుడిసెలను తొలగించడానికి కొందరు గుర్తుదెలిన వ్యక్తులు ఉపక్రమించారు. పేదలపై పగబట్టిన వారు ఎవరు? ఎందుకు పేదలపై వారికింత కక్ష? ఒంగోలు నగరంలోని పాలకేంద్రం సమీపంలో దాదాపు 30 కుటుంబాల వారు 35 సంవత్సరాలుగా తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. వారికి సంబంధించిన ఆధార్, రేషన్, ఓటర్ కార్డులు అన్నీ అదే చిరునామాపై ఉన్నాయి. అందరూ విద్యుత్ బిల్లులు, నీటి పన్నులు, ఇంటి పన్నులు చెల్లిస్తున్నారు. అయితే 10 రోజులుగా రాత్రివేళ తమ ఇళ్లపైకి గుర్తుదెలిని వ్యక్తులు వచ్చి ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జేసీబీలు తీసుకొచ్చి ఇళ్లు పడగొట్టడానికి ప్రయత్నం చేస్తుండటంతో స్థానికులు ప్రతిఘటించారని చెప్పారు. ప్రభుత్వ అవసరాల కోసం తాము నివసించే ప్రాంతం అవసరమైతే ఇవ్వటానికి తమకు అభ్యంతరం లేదని, తమకు ప్రత్యామ్నాయం చూపి ఖాళీ చేయించాలని వారు కోరారు. అయితే కొంతమంది ప్రైవేటు వ్యక్తుల కోసం తమ ఇళ్లను ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై 40 డివిజన్ కార్పొరేటర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, అసలు ఎవరు ఈ ఇళ్లను కూల్చివేస్తున్నారో, ఎందుకు కూల్చివేస్తున్నారో చెప్పి చేయాలని కోరారు. ఈ విషయాన్ని సన్నదలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్, మంత్రివర్యులు నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం పేదలకు అన్యాయం చేయదని చంద్రశేఖర్ అన్నారు. మేము గత 35 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాం సార్. ఈ పొగాకు బోర్డు దగ్గర మినోపారంకి ఆపోజిట్లో ఉన్నాం సార్. 35 ఏళ్ళైంది. 5 ఏళ్ళు కరెంటు లేకుండా ఉన్నాము. 30 ఏళ్ళు కరెంటు వచ్చింది సార్. మాకు కరెంటు బిల్లులు ఉన్నాయి. మాకు ఇక్కడే ఓటర్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి సార్. మా పిల్లల కార్డులు కూడా ఇక్కడే పుట్టినాయి సార్. మేము మినిస్టర్గా సిద్ధారావు గారు ఉన్నప్పుడు సార్ ఇదే గొడవ జరిగితే మీ జోలు రానమ్మా, మా దాంట్లో మీ రిజిస్ట్రేషన్ లేదు, మీరు ఉండండి అమ్మా అన్నాడు సార్. ఆయన ఉన్న రోజులు
దాని తర్వాత ఇప్పుడు ఒక ఆయన ఫ్యాక్టరీ కొన్నాడు సార్. కొన్న తర్వాత మమ్మల్ని ఒకరిని మార్చి ఒకరిని బెదిరించి జనాల్ని పంపించి మాకు నిద్ర లేకుండా చేసి అసలు అన్నాలు కూడా వండుకోవట్లేదు సార్. మాకు టైం కూడా ఇవ్వకుండా మాకు కోర్టు నోటీసులు ఇవ్వకుండా కోర్టు పరంగా రాకుండా గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి పెట్టి మమ్మల్ని ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమని ట్రాక్టర్లు జేసీపీలు మొత్తం తెచ్చి మా ఇళ్ల మీద పెడుతున్నారు సార్. మాకు నిలవని నీళ్ళు లేదు సార్. ఏదైనా మీ న్యాయం చేస్తేనే సార్, లేకుంటే మేము చచ్చిపోవడమే మాకు శరణ్యం సార్. మేము చచ్చిపోతాం సార్. అది మాకు ఎవరు న్యాయానికి రావట్లేదు సార్. మా పిల్లలకి మాకు తిండి తిప్పలు ఏమి లేవు సార్. అసలు 3 రోజుల నుంచి మమ్మల్ని రేతులు పగులు జనాన్ని పంపిస్తున్నారు సార్. మా ఇళ్ళ మీద రాళ్ళు లేపిస్తున్నారు. అటునుంచి గోడ దూకి మనుషులు వస్తున్నారు. మమ్మల్ని భయపించి బెదిరించి పంపించాలని మమ్మల్ని మామూలు గురి చేయట్లేదు సార్. ఇక్కడ మాకు నిద్ర లేదు సార్. మేమంతా వయసు పోయిన వాళ్ళం, బీపీ షుగర్ ఉన్న వాళ్ళం. అందులో ఒక ఆమె హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది సార్. భారతమ్మ కత్తినేని భారతమ్మ చచ్చిపోయింది సార్ వాళ్ళు చేసిన టార్చర్కి. ఆల్రెడీ మాది కూడా అదే పరిస్థితి సార్. మేము బతకం సార్. మాకు ఏదైనా ప్రభుత్వం కానీ జనం కానీ అందరం మాకు మమ్మల్ని కాపాడాలి సార్. గత 32 సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నాము. మా పేద అర్ధరాత్రి పూట దాడులు చేసి ఆడవాళ్ళని బహిర్భ్రాంతులు చేస్తున్నారు. మాకు గవర్నమెంట్ నుంచి మాకు సాయం కలవాల్సిందిగా మిమ్మల్ని వినిపిస్తున్నాం సార్. మాకు ఆ పక్కన ఫ్యాక్టరీ అని తీసుకొని మాను ఎటువంటి టార్చర్లు పెట్టి మాకు ఎటువంటి ఇబ్బంది కలిగించినా మేము ఇక్కడే చచ్చిపోవడానికైనా సిద్ధం సార్. మేము ఆడవాళ్ళతో చూస్తున్నారు సార్. మీరు ఇక్కడ మేము ఆడవాళ్ళతో ఎంతమందితో ఉన్నామో మీరు పార్టీ తరఫు నుంచి మాకు సార్, మాకు గవర్నమెంట్ మాకు సాయం చేయాలి. లేదు మాకు ఏదైనా సరే మాకు ఇంకో స్థలం చూపించి మాకు పక్కకు తొలగించినా మాకు ఇబ్బంది లేదు. అలా అని చెప్పి మాకు రైల్వే రోడ్డుకి అయితే మేము ఇస్తాం సార్. గవర్నమెంట్కి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. మిమ్మల్ని 2 చేతులు పెట్టి ప్రార్థిస్తున్నాం. మీరు దయచేసి మా విన్నపిని కోరుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. ఇక్కడ గత మా దగ్గర 32 సంవత్సరాల నుండి కరెంట్ బిల్లు కూడా ఉన్నాయి సార్. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం, ఇక్కడే పుట్టి పెరిగాం సార్. మాది పాల కేంద్రం పుగాబోటి దగ్గరికి వస్తుంది సార్. మా ఓటర్ ఐడీలు కానించి మా పాన్ కార్డులు సహా మొత్తం మా ప్రూఫ్లు కూడా ఇక్కడే ఉన్నాయి సార్. మా అందు దయించాల్సిందిగా మీకు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. ఇక్కడ సమస్య వచ్చిందండి. సమస్య ఏంటంటే గత 35 సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నారు నివాసులు. ఇక్కడ నివసిస్తాం పట్ల ఇక్కడ ఒక వారం నుంచి వీళ్ళని భయప్రాంతులకు గురి చేస్తున్నారు. ఏ విధంగా అంటే ఇల్లులు ఖాళీ చేయాలి, కూలగొడతామని చెప్పేసి ఏరియా వచ్చేసండి పొగాకు బోర్డు, పాలకేంద్రం, కర్నూలు రోడ్డు అండి. రోడ్డు పక్కన వీళ్ళు గత 35 సంవత్సరాలుగా ఉంటున్నారు. వీళ్ళ ఆధార్ కార్డు కానీ పాన్ కానీ మొత్తం గుర్తింపు అనేది వీళ్ళది ఇక్కడే ఉందండి. వీళ్ళు ఇక్కడే నివసిస్తూ పొద్దున్న లేస్తే పనులకెళ్ళి సాయంత్రం వచ్చేవాళ్ళు వీళ్ళు. అయితే వీళ్ళకి ఏ నోటీసు కానీ ఏది కానీ వీళ్ళకి చేరలేదు.
చేరని పక్షంలో వీళ్ళు వీళ్ళకి రాత్రిపూట వచ్చి దౌర్జన్యం చేయటం గాని వాళ్ళు గాని వీళ్ళు గాని బెదిరించటం గాని రౌడీయిజం చేయటం గాని ఇది చేస్తున్నారు చేయటం వల్ల ఇక్కడ ప్రెస్ వారికి కోరుచున్నాం ఏందంటే పెద్దవారు కమిషనర్ గారు గాని మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి ఈ మాటని పెట్టాలని చెప్పేసి మరియు మన ఎంఆర్ఓ గారికి గాని మన ఎమ్మెల్యే గారి దగ్గరికి ఈ మాట వాళ్ళకి చేరాలని చెప్పేసి చేరి వీళ్ళు ఈ సమస్యని ఏ విధంగా పరిష్కారం చేసి వీళ్ళకి ఉండే ఇక్కడ కాకపోయినా వేరే చోట ఏమన్నా ఉండే ఇది ఒకవేళ గవర్నమెంట్కి పట్టంగా ఈ రోడ్డుకి సంబంధించి రోడ్ వైండింగ్ చేయాలంటే దాని మూలంగా వీళ్ళు ఈ కూలగొట్టం చేయబోతే సరే వీళ్ళకి ఒక ఎక్కడ ఉండే ప్రసక్తి ఎక్కడైనా ఉండే నివాసన వీళ్ళకి ఏర్పరిచి దాని విధంగా మీరు ఇది పరిష్కారం చేయాలని చెప్పి కోరుచున్నాము. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని పేర్నమెట గ్రామంలో పొగాకు బోర్డు పక్కనటువంటి రైకుల షెడ్లను 20 షెడ్లు దాకా ఉన్నాయి. ఈరోజు గుర్తు తెలియని వ్యక్తులు ఏకాయుక్కిన షెడ్లను పడగొట్టడానికి వచ్చినారు. తక్షణం కార్పొరేటర్గా 47 ఇచ్చిన కార్పొరేటర్ నేను తేళ్ల చంద్రశేఖర్. గ్రామస్తులు వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చి ఇలా షెడ్లు పడగొడుతున్నారు నాకు తెలియజేయడంతో నేను వెంటనే దీనికి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఏరే పక్కన షెడ్ కొన్నారని అని చెప్తున్నారు. అలాగే సమాచారం ఇవ్వకుండా జేసీబీ కానీ ట్రాక్టర్లు కానీ ఉటావుటిని వచ్చి పడగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. అలాగే వీడియో కూడా తీయడం జరిగింది. ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కనీసం గత కొన్ని నెలలుగా నోటీసులు ఇస్తున్నారంట. ఆ నోటీసులు ఏందో వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళకి తెలియదు. వాళ్ళు కనీసం 1980 సంవత్సరంలో 35 సంవత్సరాల క్రితం ఇల్లు రేకుల షెడ్లు వేసుకొని గుడిసెల ద్వారా ఉంచి జీవన ఉపాధి సాగిస్తూ ఉన్నారు. కనీసం వీళ్ళు ఉండటానికి పేర్నమెట గ్రామంలో స్థలం కూడా లేదు. కనీసం వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడి పరిస్థితులు కూలి పని చేసుకునే వాళ్ళు నిత్యం రోజు పనికెళ్ళి రోజువారి జీతం ద్వారా వచ్చే ఉన్నారు. చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ కనీసం వాళ్ళకి ఇల్లు నివసించే పరిస్థితి కూడా లేదు. పేర్నమెట గ్రామంలో కనీసం వాళ్ళకి ఉండడానికి సౌకర్యం కల్పించేలాగా, అలాగే వాళ్ళకి తక్షణం ఈరోజు కానీ వాళ్ళకి నోటీసు వాళ్ళకి ఎవరో తెలియక ఓనర్ ఎవరో తెలియకుండా మేము ఇలా ఖాళీ చేయటం కరెక్ట్ కాదు. అధికారులు వచ్చి తక్షణం ఖాళీ చేయండి అని జేసీబీల ద్వారా తేవడం కరెక్ట్ కాదు. అలాగే సమాచారం తెలుసుకోవాలా, ఎవరు వస్తున్నారు, ఎవరు పిటిషన్ పెట్టారు, ఎందుకు వాళ్ళు ఖాళీ చేస్తున్నారో వాళ్ళకి తెలియజేయాలా. తెలియజేసి కార్పొరేటర్గా మాకు తెలియజేయాలా. తెలియజేయకుండా వాళ్ళు పేదల గుడిసెలు తీయటం మంచి పద్ధతి కాదు. దారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన రోజు నుండి పేదల పక్షపాతి, పేదల పక్షపాతి ఉన్నాడు. పేదలకు ఎటువంటి అన్యాయం జరిగినా ముఖ్యమంత్రి వారిలో మేము ముందుంటామన్నారు. అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యే తొందరపడి ఎమ్మెల్యే శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు కూడా పేదల పక్షాన ఉన్నారు. అలాగే ఒంగోలు శాసనసభ్యులు దామచర జనార్దన్ గారు దృష్టికి తీసుకెళ్తాం. ఆయన పేదల పక్షపాతి. ఈ పేదలు ఈ మనవాళ్ళందరూ ఎస్సీలు బీసీలు ఎక్కువగా ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. వాళ్ళు నిరుపేద కుటుంబం. వాళ్ళు కనీసం పని చేసుకునే వాళ్ళు, వాళ్ళ స్థలం సెంటు స్థలం కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. కనీసం వాళ్ళకి రూపాయికి డబ్బులు కూడా లేవు. కనీసం ఇప్పుడు పిల్లలు ఎదుగున్నారు, పెద్దోళ్ళు చదువుకున్నారు, ఎటుబావులు వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళకి తక్షణ పరిష్కారం చేయాలా, ఉటావుట్టిన పడగొట్టడం ఆపేయాలా. మేమైతే అధికారులు దృష్టి తీసుకెళ్తాం, కమిషనర్ దృష్టి లెటర్ పెడతాం, ఎంఆర్ఓ గారిని కలుస్తాము, ఆర్డీఓ గారిని కలుస్తాం, కలెక్టర్ గారికి పెడతాము, ఎమ్మెల్యే గారిని కూడా తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళి ఇది తక్షణం పరిష్కరించాలని ఈ పేదల ప్రజలను నేను పోరాడుతున్నాను. అలాగే కార్పొరేటర్కి ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇల్లు తక్షణం వీళ్ళకి ఉండే విధంగా చూడాలి, కొంచెం టైం ఇవ్వాలి. వాళ్ళకి ఏ విధంగా ఖాళీ చేపిస్తున్నారో కూడా వాళ్ళకి చెప్పాలి. చెప్పకుండా దొంగతనంగా వచ్చి ఇల్లు పడగొట్టడం అనేది మంచి పద్ధతి కాదని వాళ్ళని కోరుకుంటున్నాను.